ప్రముఖ సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ కాలనీ ఫిఫ్త్ బేస్ జనజన పార్టీ కార్యాలయంలో కూకట్పల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, భారతీయ చలనచిత్ర చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు శాశ్వతంగా నిలిచి ఉంటుందని, దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమను శాసించడమే కాకుండా దాతృత్వం చేయడంలోనూ రాజకీయ రంగాలలో గణనీయమైన కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన ఎందరికో ఆదర్శమని, ఆయనను చూసి ఇన్స్పిరేషన్ అయిన ఎంతో మంది సినీ ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్లుగా ఎదుగుతున్నారని తెలిపారు. ఎంతో శ్రమించి స్వయం కృషితో ఈ స్థాయికి వచ్చి మెగాస్టార్ గా వెలుగొందుతున్నారన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఎంతో మందికి ఆర్థిక సహాయం చేసిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అలాంటి వ్యక్తి జన్మదినం నేడు మనందరం కలిసి ఇంత ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని, వారు మరిన్ని ఆనందకరమైన జన్మదినోత్సవాలు జరుపుకోవాలని, ప్రజలకు ఎంతో సేవ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవాడే తీసుకోవాలి. వి గారి బర్త్డే సందర్భంగా షేర్లింగంపల్లిలోని అన్ని డివిజన్ల ప్రెసిడెంట్లు, వీరమ్మాయిలు కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మాకు చిరంజీవి గారి అంటే ఎందుకు అంత ఇష్టము అంటే, వ్యక్తిగతంగా నాకైతే నేత్రదానం చేయండి అని అత్యధికంగా దాన్ని అవగాహన కల్పించిన వ్యక్తుల్లో చిరంజీవి గారు మొదటి స్థానంలో ఉంటారు. నాకు తెలిసి భారతదేశంలో ఒక ఐ డాక్టర్గా చాలామంది డాక్టర్స్ చేయలేని పని చిరంజీవి గారు ఐ బ్యాంక్ ద్వారా చాలామందికి అవేర్నెస్ కల్పించి ఈరోజు అత్యధికంగా నేత్రదానాలు జరుగుతున్నాయంటే దాంట్లో మెయిన్ ముఖ్య పాత్ర పోషించింది చిరంజీవి గారు. ఈ సందర్భంగా అలాంటి వ్యక్తి ఇంకా ఇలాంటి బర్త్డేలు చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారి అభిమానులు, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు, అట్లా వీరమణులు అందరూ కూడా ఇవాళ ఇక్కడ మరి పుట్టినరోజు వేడుకలు కుక్కడపల్లి జనసేన పార్టీ ఆఫీసులో చేసుకోవడం జరుగుతుంది. చాలా ఆనందోత్సవాల మధ్యన, అందరు ఆనందోత్సవాల మధ్యన జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి వారు సినిమా హీరోనే కాకుండా సమాజానికి అనేక రకంగా సేవలు చేస్తూ ముందుకు వస్తున్నారు. అలాంటి వారికి ఇంకా భగవంతుడు మరి వాళ్ళకి శక్తిని, ఆరోగ్యాన్ని కూడా ఇచ్చి ఇంకా మరిన్ని సేవలు చేయాలని ప్రజలకి కోరుకుంటున్నాం అందరం కూడా. ఎందుకంటే ఆయన ఒక బ్లడ్ బ్యాంకు, అట్లాగే ఐ బ్యాంకు రెండు పెట్టి మరి వాళ్ళ సమాజానికి ఎంత సేవ చేస్తున్నారంటే మరి అంత సేవ చేస్తున్నారు. ప్రపంచంలో మనిషి అనేవాడు ఏదైనా ఉత్పత్తి చేయొచ్చు, కానీ రక్తం అనేది ఉత్పత్తి చేయలేడు, అట్లాగే ఐబాల్స్ కూడా ఉత్పత్తి చేయలేడు. అలాంటి కార్యక్రమం ఆయన తీసుకుని మరి ప్రజలకు ఎంతో సేవ చేస్తూ, అట్లాగే ఆయనే కాకుండా అభిమానులతో కూడా అనేక రకాలుగా సేవలు చేస్తూ ముందుకు వెళ్తుంది జరుగుతుంది. కాబట్టి సందర్భంగా మరి చిరంజీవి గారికి నా తరపున, అట్లాగే మా జనసేన కార్యకర్తల తరపున, వీర సైనికుల తరపున, అట్లాగే చిరంజీవి గారి అభిమానుల తరపున, అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు. జై చిరంజీవి. జై చిరంజీవి. మా అభిమాన నాయకుడైన, మా దైవమైన మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ కుక్కట్పల్లి జనసేన ఆఫీసులో ప్రేమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చాలామంది అభిమానుల కార్యకర్తలతో, అభిమానులతో సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. చిరంజీవి గారు మన భారతదేశంలోనే అతి ఉన్నతమైన వ్యక్తుల్లో ఐదుగురు వ్యక్తులుగా మనం గుర్తించాలి. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ, అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం కోవిడ్ టైంలో కూడా అనేక మందిని బతికించిన వ్యక్తుల్లో చిరంజీవి గారు. ఆయన అందుకనే భారతదేశంలో ఒక ఐదుగురు వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా మనం
పూజించాల్సిన పరిస్థితిగా ఉంది. ఓకే, జై చిరంజీవ. జై చిరంజీవి. చిరంజీవి గారు అనే వారు ఒక వ్యవస్థ, ఒక వ్యక్తి వ్యవస్థగా మారి శాఖలుగా తయారై కష్టపడి వ్యవస్థలో ఈరోజు ప్రజల కోసం, వారి తమ్ముడిని ప్రజాసేవ కోసం ప్రజా వ్యవస్థలోకి వదిలి ఒక మంచి వ్యక్తిత్వంతో ప్రతి వ్యక్తికి ఆదర్శమూర్తిగా, మహోన్నతమైన వ్యక్తిగా, బ్లడ్ బ్యాంక్ దాతగా, ఏ రకమైన సహాయాలు ఒక మనిషి ఏమి చేయగలడు మానవత్వంతో అన్ని సహాయాలు చేసి ఎదిగిన వ్యక్తి చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారికి అభిమానులుగా మేము అవటం మా అదృష్టం భావిస్తున్నాం. వారికి ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తున్నాం.